భూసేకరణ కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమార్కులకు అధికారులు అండదండలో ఉండడంతో అవినీతి పరుగులు రెచ్చిపోతున్నారు. ఇక ఈ క్రమంలో కోంపల్లి గ్రామం అధికారులకు దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. అసలు నిర్వాసితులను వదిలేసి అక్రమార్కులు బాసరిగా నిలిచిన వారిపై 24/7 ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం జేవీఆర్ ఓసీ ఉపరితల బొగ్గు గన్ల కోసం సేకరించిన భూముల్లో ఎన్నో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సింగరేణి జీవీఆర్ ఓసీ 2 బొగ్గు గన్ల కోసం కొన్నేళ్లుగా భూసేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గ్రామానికి చెందిన యాదాల శ్రీను అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కొంపల్లి గ్రామంలో బొగ్గు గన్ల కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించే విషయంలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గ్రామానికి చెందిన జీవన్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసర్లకు దళారిగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి సత్తుపల్లి తహసీల్దార్ కూడా నిర్వాసితులతో నేరుగా బేరాలు సాగించి డబ్బులు తీసుకున్నారని, వీటికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని జీవన్ కుమార్ ఆరోపించారు. 2015కి 10 సంవత్సరాలు ఆడినోళ్ళు ఉన్నారు, మహిళలు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఏమన్నారంటే అధికారులు పెళ్లి చేసుకోవచ్చు, ఏం కాదు, అయినా కానీ మీకు ప్యాకేజీలు వస్తాయి అని భరోసా ఇవ్వడంతోనే 2015లో వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. దాన్ని మళ్ళీ లిస్ట్ మళ్ళీ ఇలా అర్జీ పెట్టుకోక మీ పెళ్ళిళ్ళు తీసేసినా ఉన్నారు. దానికి వీరు బలయ్యారు తప్ప అధికారుల నిర్లక్ష్యానికి దానికోసం నేను పోరాడుతుంటే అధికారులకి సపోర్ట్గా జీవన్ కుమార్ ఈ నానా హాయనామ చేసి వీళ్ళకి అసలైన బాధితులకి అసలైన లబ్ధిదారులకి రాకుండా చాలా కృషి చేస్తున్నాడు. అధికారులకు మొత్తం పడుతున్నాడు. కేవలం ఎంఆర్ఓ గారు పుల్లయ్య గారి యొక్క ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి అతను మొత్తం ఇదే చేస్తున్నాడు. ఓసీ 2 భూసేకరణలో 9 ఏళ్ల క్రితం కొంపల్లి రెవెన్యూ పరిధిలోని 489.4 ఎకరాల పట్టాభూమి సేకరించగా దీనిలో ఇప్పటి వరకు 363 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు జరిగాయి. ఇదే రెవెన్యూలో అసైన్మెంట్ భూమి 158.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 13.15 ఎకరాలను ఓసీ కోసం సేకరించారు. ఇటీవల మిగిలిన 81 ఎకరాల పట్టాభూమికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ భూమికి సంబంధించి టైటిల్ వివాదం కోర్టులో ఉండడంతో నోటిఫికేషన్ గడువు కూడా ముగిసింది. ఇక్కడ 229 మంది ఏదైతే ఉన్నారో అందులో అక్రమార్కులు 10ల సంఖ్యలో ఉన్నారు. మరియు ఇళ్ళ జగా దాంట్లో కూడా ఎకరాల్లో స్వాహా జరిగింది. కుమ్మేపల్లిలో ఇదిగా ఉండి ప్రజలు నానా అవస్థలు పడుకుంటే ఇక్కడ నిర్జీవ స్థితిలో ఉన్నారు. కనీసం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కింద కూడా శాంక్షన్ చేయని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రజలు 1,05,000 తీసుకుని బిక్కుమొహం వేసుకుంటే ఆక్రమార్కులు కోట్లలో స్వాహా చేసుకుని వాళ్ళు దర్జాగా కార్లలో దిక్కుంటా ఇచ్చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఇక్కడ జరిగిన అవినీతి సొమ్ముని ఏదైతే ఉందో అది కుమ్మేపల్లి ప్రజలకి డబుల్ బెడ్రూమ్లకు కేటాయిస్తే ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం సంతోషంగా గడుపుతారని నేను కోరుకుంటున్నాను. గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి నష్టపరిహారం అందించకుండా కొందరు దళారులు రెవెన్యూ ఆఫీసర్లు కలిసి పరిహారం విషయంలో గ్రామంలో లేని వారికి పరిహారం అందేలా చూశారని, గ్రామంలో ఉంటున్న వారికి పరిహారం రాకుండా అడ్డుపడి అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు కొందరు గ్రామస్తులు వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలంగా చూపించి 86 లక్షలకు పైగా పరిహారం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కూడా ప్యాకేజీలు అందాయని విజిలెన్స్ అధికారులకు యాదాల శ్రీను ఫిర్యాదు చేశాడు. వచ్చిన భూమికి డబ్బులు వస్తున్నాయని ఒక ఎకరం భూమిలో 30 లక్షలు వచ్చింది సార్. 30 భూమి ఆగిపోయింది. ఆ 30 భూమిని మళ్ళీ మేము ఆఫీసర్ల చుట్టూ తిరిగి మా సాయశక్తిని మేము బాధలు పడినప్పుడు మళ్ళీ ఆ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఈ ఊరు వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు కానీ వచ్చినప్పుడు మా గోడ మేము చెప్పుకోకుండా అదే ఇదే పొలాలు పెట్టి గొడవ రేపండి. ఆ గొడవలో మొన్న నీకేం సమయం నువ్వు వాడబెట్ట కొడుకువి, నీ ప్యాకేజీలు 3 వచ్చినాయి, 3 ఇళ్ల ప్లాట్లు వచ్చినాయి. ఏ ఊరు కూడా మేము తలదూర్చలేదు కాబట్టి నువ్వు మా ఊరు విషయాలలో మీరు తలదూర్చే అవకాశం మీకు లేదు, నువ్వు మాట్లాడొద్దు అన్నందుకు 6 రోజులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి మా మీద కేసు రాపించండి సార్. పరిహారం విషయంలో రికార్డుల్లో తమ పేర్లు మొదట 2 విడతలు అర్హులుగా ప్రకటించి చివరి విడతలో అనర్హుల జాబితాలో ప్రకటించడంతో తమకు పరిహారం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్హులు అని చెప్పి మా పాప పేరు కూడా వచ్చింది సార్, 2 లిస్టులు వచ్చింది, ఫైనల్ లిస్ట్ రాలేదు పేరు. ఏంటి సార్ ఫైనల్ లిస్ట్ రాదని పోయిన ఎంఆర్ఓ దగ్గర పోయినా సార్, ఎంఆర్ఓ గారు అన్నారు కదా ఏమా నీ అమ్మాయి పెళ్లి చేశావు, మీ అమ్మాయిది ఎక్కడ చిన్న కూడా ఇచ్చారట సార్ అని. సార్ నేను అది పాప పెళ్లి చేసింది వాస్తవే కాదంటలేదు. నా పాప కన్నా ముందు పెళ్లి అయిన వాళ్ళు 6 అర్హులు అయ్యారు. ఈ ఊళ్ళో ఆడవాళ్ళు ఆడవాళ్ళే, వాళ్ళ కడుపు బుట్టలు వచ్చినాయి, మరి వాళ్ళ అర్హులు అయ్యారు సార్. బొగ్గు గన్ల కోసం భూములు ఇవ్వడానికి ఒప్పుకున్న వారి దగ్గర నుంచే భూములు తీసుకున్నట్లు కల్లూరు ఆర్జీఓ శివాజీ తెలిపారు. అలాగే 2015 నాటికి ఎవరైతే ఇళ్ల స్థలాలకు అర్హులో వారికి మాత్రమే భూములు ఇస్తున్నామన్నారు. వారి అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తుల మీద
వారు వీరిద్దరికి డిసైడ్ చేశారు, వారు రాసిచ్చారు, మీరు రాసిచ్చారు. నా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం కూడా ఎక్స్పీరియన్స్ అన్ని చూశాను. ఇప్పుడు వారు అన్నది ఆరుగురికి హౌస్ ప్లాట్స్ ఇచ్చారన్నారు. హౌస్ ప్లాట్స్ వాళ్ళకి నచ్చలేదు, కానీ హద్దులు మాత్రం ఎట్లా నిర్ణయించారు అనేది వారి మీద మన యాదవ్ సేను గారు చెప్పారు. ఆ హద్దులను కూడా క్యాన్సిల్ చేసేసాను. దాని ప్రపోజల్ పంపించి కలెక్టర్ ప్రకటించి తీసుకుంటాను. భూసేకరణలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.